కొద్దిపాటి వర్షానికే నగరంలో రోడ్లపై నీరు నిలబడిపోయే పెద్ద సమస్యను మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని ఆదేశాలతో శాశ్వతంగా పరిష్కరించామని నగరపాలక సంస్థ మేయర్ నోజహాన్ పెదబాబు అన్నారు. టూటౌన్ ప్రాంతంలో ఉండే మురుగునీరు వర్షపు నీరు డ్రైనేజీల ద్వారా జాలిపూడి కాలువలో కలుస్తోందని, మురుగునీరు వర్షపు నీరు ప్రవాహం నెమ్మదిగా వెళ్లడం, ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డుపడడం వల్ల పూర్తిగా నీటి ప్రవాహం తగ్గిపోయిందని అన్నారు. నీటి ప్రవాహం తగ్గిపోయిన కారణంగా రోజుల తరబడి రోడ్ల మీద వర్షపు నీరు నిలబడిపోవటం వల్ల నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నో సంవత్సరాలు బట్టి ఏలూరు నగర ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ పెద్ద సమస్యకు శాసనసభ్యులు ఆళ్ళనాని ఆదేశాలతో పూర్తి పరిష్కారం లభించిందని మేయర్ నోజహాన్ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 1.70 కోట్ల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీతో 30 మీటర్ల బాక్స్ టైప్ కల్వర్ట్లు, 2 పాత కల్వర్ట్లు ఆధునీకరణలో భాగంగా 100 మీటర్ల ఆర్సీసీ వాల్ నిర్మించడం జరిగిందని అన్నారు. డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు పెదబాబు మాట్లాడుతూ, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని సారథ్యంలో ఏలూరు నగర ప్రజలు చిరకాలంగా ఉన్న పెద్ద సమస్యను పరిష్కరిస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పడానికి తమ పాలక వర్గం ఎంతో సంతోషిస్తుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కమిషనర్ షేక్ షాహిద్ బాబు, స్థానిక కార్పొరేటర్ ఇలియాస్ పాషా, ఆయిషా సుల్తానా రియాజ్, పొలిమేర దాసు, మున్సిపల్ ఎస్ఈ కె రామ్మోహన్ రావు, ఎంఈ భాస్కర్ రావు, డిఈ వంగపండు సత్యనారాయణ, మున్సిపల్ సెక్రటరీ ప్రభుదాస్, ఏఈ రఫీ, పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు నగరంలో మరి యొక్క ఏఎస్ఆర్ స్టేడియం ప్రాంతంలో జరుగుతున్నటువంటి మరి కల్వర్టు నిర్మాణ పనులకి ఈరోజు పరిశీలించేందుకు ఈరోజు రావడం జరిగింది. మరి ఇక్కడ దాదాపుగా ఏలూరు నగరంలో మరి అభివృద్ధిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఈ డ్రైన్కి సంబంధించి మరి టూటౌన్ ప్రాంతం అంతా కూడా మరి వర్షపు నీరు కానివ్వండి, అలాగే డ్రైన్ల ద్వారా వచ్చే నీరు కూడా మరి ఈ యొక్క జాలిపూడి డ్రైన్లో కలవడం జరుగుతుంది. మరి చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మురుగు నీరు అంతా కూడా రోడ్డు మీదకి రావడం, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యని మరి శాశ్వతంగా పరిష్కరించాలని గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మరి వెంటనే మరి 15 ఫైనాల్స్కు సంబంధించి 1.70 కోట్ల రూపాయలతో ఈ యొక్క కల్వర్ట్ నిర్మాణాన్ని మరి చేపట్టుకోవడం జరుగుతుంది. మరి ప్రజలు కూడా పూర్తిగా సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడే ఈ డ్రైన్లో కూడా చూడటం జరుగుతుంది, అంతా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా మరి ఆ డ్రైన్లో వేయడం అనేది మరి దాని ద్వారా ఇవన్నీ కూడా అడ్డుపడి మరి పూర్తిగా రోడ్డు మీదకి నీరు వచ్చే విధంగా మరి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మరి అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ రోడ్డును కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. పాలకవర్గం మేయర్ గారు కానీ అలాగే స్థానిక శాసనసభ్యులు ఆళ్ళనాని గారి ఆదేశం మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏలూరు నగరంలో కూడా చాలా అభివృద్ధి పథకంలో నడుస్తున్నాయి. అంటే అభివృద్ధి అంటే ఏదో రోడ్లు వేయడం, కలవర్లు కట్టడం అవి కాకుండా కూడా మౌలిక సదుపాయాలు కూడా ఏలూరులో స్థిరస్థాయిగా నించునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏలూరులో 7 గ్రామాలు విలీనం జరిగింది. ఆ 7 గ్రామాలకి మంచినీరు సౌకర్యం లేకపోతే స్థానిక మేయర్ గారు కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పోనింగ్లో ఉన్న 100 ఎకరాలు కూడా పంపులు చెరువు కట్టడానికి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారు. మన ఏలూరంతా వరద ముంపు జాకుండా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. స్థానిక 45, 46 చుట్టుపక్కల ఉన్నటువంటి డివిజన్కి సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి మనకి జాలిపూడి డ్రైన్లో కలిసేటువంటి చిన్న చిన్న డ్రైన్లు కూడా అన్నీ ప్రధానంగా జాలిపూడి డ్రైన్లో కలుస్తాయి. దానిలో భాగంగానే ఎప్పుడో ఇదివరకు 30 సంవత్సరాల క్రితం మరి రోడ్ నిర్మిస్తున్నప్పుడు, అట్లాగే 15 ఏళ్ల క్రితం ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నప్పుడు మరి ఒక కల్వర్టు కుంగిపోయి ఒక చిన్న సందులాగా ఏర్పడి ఆ సందులోంచి డ్రైన్ వాటర్ వెళ్ళేటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు 15 ఫైనాన్స్ గ్రాంట్ నుంచి 1.70 లక్షల రూపాయలు గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు శాంక్షన్ చేసి ఫ్లైఓవర్ నుంచి మన స్టేడియంకి వెళ్ళే దారిలో ఆర్సీసీ స్లాబు, అట్లాగే ఆర్సీసీ కల్వర్ట్లు కట్టి 100 మీటర్లు మరి కల్వర్ట్లు కట్టి, అట్లాగే 30 అడుగులు బారుగా స్లాబ్ వేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో పడేయద్దు, మీ వద్దకు క్లాప్ వెహికల్స్ వస్తున్నాయి, మరి శానిటరీ సిబ్బంది కూడా పెరిగింది, మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి గౌరవ కమిషనర్ గారు, గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మీరు సహకరించి మన ఏలూరు అభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కమిషనర్ ఆధ్వర్యంలో మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ అందరూ కూడా
ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ పనులు మొదలుపెట్టడం జరిగింది. ఒక నెల రోజుల నుంచి ప్రజలు కష్ట ఇబ్బంది పడుతున్నమాట నిజమే. లేకపోతే కొన్ని రోజులు ఇబ్బంది పడిన తర్వాత కూడా శాశ్వతంగా దీనికి పరిష్కారం లభిస్తుంది.